ఆదివాసీ గిరిజన పోరాటాలు జిల్ జిగిల్ జమీన్ భారతదేశం అతి పురాతన మానవ సముదాయాలను కలిగిన దేశం భిన్న జాతులకు సంస్కృతులకు ఈ దేశం నిలయం మన దేశంలో వివిధ ప్రాంతాలలో ప్రధానంగా అటవీ ప్రాంతాలలో వీరి జీవన విధానం తరతరాలుగా కొనసాగుతూ వస్తుంది భారతదేశ ఆదివాసులలో గోడులు చిల్స్ సంతాల్ ముద్రా కాశీ గోరా బుటియా చెంచు కొడబ గ్రేట్ అండా మానీస్ ముఖ్యులు వీరితో పాటు అనేక ప్రాంతాలలో ప్రత్యేక జీవన శైలి ఆదివాసి జీవన విధానం గల అనేక ప్రాంతీయ తెగలు ఉన్నాయి తర్వాతి కాలంలో ప్రధానంగా గిరి ప్రాంతాలలో మైదానాలలో మరియు నివసించే ప్రత్యేక జీవన సంస్కృతుల ప్రజల ట్రైబల్స్గా గుర్తింపు పొందారు స్వతంత్రం అనంతరం ప్రభుత్వాలు వీరికి ఆదివాసులతో పాటు ప్రత్యేక హక్కులు రిజర్వేషన్లు కల్పించారు పోటీ పరీక్షలకు సంసిద్ధం అవుతున్న అభ్యర్థుల ట్రైబల్ జన సముదాయంపై ప్రత్యేక అధ్యయనం చేయాలి భారతీయ మూలవాసులుగా ప్రత్యేక అస్తిత్వం ఉన్న జనవాహినుగా వీరిపై ప్రత్యేక అధ్యయనం అవసరం మరియు భారతీయ ఆదివాసులు గిరిజనులతో పాటు తెలంగాణ తెగల జన సముదాయంపై మెటీరియల్ నోట్స్ తదితర అంశాలు చేసుకోవాలి భారతదేశంలో దాదాపు ఏడు వందల ఐదు తెగలకు సంబంధించిన ప్రత్యేక ప్రజలు ఉన్నారు వీరిలో సంతాల్ అతిపెద్ద ఆదివాసీ జన సముదాయంగా కాక ఇండో బుటానియన్ ఇండో బుటానియన్ తెగ అతి చిన్నది మరియు ఆదివాసీ తెగలు తమ అస్తిత్వ రక్షణ కోసం అనేక సార్లు బ్రిటిష్ ప్రభుత్వంతో విరోచిత పోరాటాలు చేశారు శ్వాసం అనంతరం కూడా వారి స్వయ పాలన హక్కుల రక్షణ కోసం పోరాటాలు అక్కడక్కడ అప్పుడప్పుడు నిర్వహిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ భూమికగా వీరి పోరాటాలు సమస్యలపై అవగాహన కోసం ఆదివాసులు గిరిజనుల అంశాలను సిలబస్లో చేర్చారు దక్షిణ దేశంలో అతి ఎక్కువగా ఆదివాసీ గిరిజన ప్రజలు ఉన్న రాష్ట్రం తెలంగాణ రెండు వేల పదకొండు జనాభా లెక్కలను అనుసరించి ఐదు లక్షల గిరిజన కుటుంబాలు అంటే ఇరవై ఏడు వేల ఇరవై ఏడు లక్షల యాభై వేల ఉన్నారు ఇరవై ఏడు లక్షల యాభై వేల చిన్నప్పతో ఉన్నారు తెలంగాణ రాష్ట్ర జనాభాలో వీరు తొమ్మిది శాతము కోయా గోడు నాయక్పోడ్ వార్ గుత్తి కోయా అందర్లకు చెందిన ఆదివాసులు తెలంగాణలో ఉన్నారు అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఇందిరాగాంధీ లబ్బాడా లబాడా ఎరుకల సుగాలి జాతులను ఎస్టీ జాబితాలో చేర్చారు తెలంగాణలో గిరిజనులు ప్రధానంగా ఆదివాసులు రేఖకు దిగువన జీవితాలను నేటికీ కొనసాగిస్తున్నారు స్వాతంత్రానికి పూర్వం గిరిజన చట్టాలు పద్దెనిమిది వందల యాభై ఏడులో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అడవులపై కాంట్రాక్టు విధానాన్ని అవలంబించింది అడవుల అడవుల అడవులను నరికివేతకు పాల్పడింది ఈ చర్యలకు వ్యతిరేకంగా రోహిలాల సహాయంతో బ్రిటిష్ వారిపై రాంజిగోడు నిర్మల్ నిర్మల్ కేంద్రంగా తిరుగుబాటు చేశారు ఈ నేపథ్యంలో అతన్ని అతని అనుచరులను ఊడల మర్రిపై ఉరి తీశారు బ్రిటిష్ చట్టాలకు అనుకూలంగా నిజాం రాజు పద్దెనిమిది వందల అరవై ఐదు పద్దెనిమిది వందల డెబ్భై ఎనిమిది పద్దెనిమిది వందల తొంభై నాలుగులో చట్టాలను రూపొందించారు సైమన్ కమిషన్ నివేదికను అనుసరించి అడవులపై అధికారము రాష్ట్రాలకు ఇచ్చారు ఈ విషయాన్ని పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టంలో చేర్చారు ఈ చట్టానికి అనుగుణంగా పంతొమ్మిది వందల ముప్పై ఏడులో అడవులపై ఆదివాసుల హక్కులను పరిమితం చేస్తూ మరొక చట్టాన్ని నిజాం ప్రభుత్వము చేసింది ఈ చట్టానికి వ్యతిరేకంగానే కొమరం భీమ్ జల్ జగల్ జల్ జిగిల్ జల్ జిగిల్ జమీన్ నినాదంతో తిరుగుబాటు చేశారు భీమ్ అమరత్వము అనంతరం హైమెన్ డార్ఫ్ డార్ఫ్ సూచనలతో గిరిజన చట్టాలలో మరికొన్ని మార్పులను సంస్కరణలను నిజాం ప్రభుత్వము చేపట్టింది వీటికి అనుగుణంగానే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మరికొన్ని చట్టాలను చేసి చేశారు స్వతంత్రం అనంతరం పరిస్థితి భారత రాజ్యాంగంలో రెండు వందల నలభై నాలుగు ఒకటిని అనుసరించి రాష్ట్రపతి షెడ్యూల్ ప్రాంతాలను నిర్ణయిస్తారు అందులో ఆదివాసులు అధికంగా నివసించే ప్రాంతం ఆదివాసీ చట్టాలు చేసేందుకు అనువైన ప్రాంతం ఆర్థికంగా వెనుకబడిన ఆదివాసులు ఉన్న ప్రాంతం రాజ్యాంగాన్ని అనుసరించి మధ్య భారతదేశంలో ఉన్న ఆదివాసులను ఐదవ షెడ్యూళ్ళలో ఈశాన్య భారతదేశంలోని ఆదివాసులను ఆరవ షెడ్యూల్లో చేర్చారు మధ్య భారతదేశంలోని షెడ్యూల్ ఏరియాలోనే తెలంగాణ ప్రాంతాన్ని చేర్చారు తెలంగాణ ఆది తెలంగాణలో ఆదిలాబాద్ వరంగల్ ఖమ్మం మహబూబ్నగర్ జిల్లాలలోని పదిహేను వందల నాలుగు పదిహేను వందల నాలుగు గ్రామాలు షెడ్యూల్ ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అటవీ చట్టం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అటవీ చట్టం ఈ చట్టాన్ని అనుసరించి ఆదివాసి ప్రాంతాలలోని ఆస్తులను అమ్మడం కానీ కొనడం కానీ నిషేధం ఆదివాసి భూములను గిరిజన సహకారం సంస్థలలో తప్ప మరెవరికి బదిలీ చేయరాదు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది చట్టంపై సుప్రీంకోర్టు సమత అనే సమస్య పిటిషన్పై విచారణ జరిపింది ఈ చట్టాన్ని సమర్థిస్తూ కొన్ని సూచనలు చేసింది ఈ సూచనలకు అనుగుణంగా వన్ బై డెబ్బై చట్టం చేశారు వన్ బై డెబ్బై వన్ బై సెవెంటీ యాక్టును అనుసరించి ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న భూమిపై సంపూర్ణ హక్కు ఆదివాసులదే ఆదివాసీ సహకార సంస్థలలో హండ్రెడ్ శాతము ఆదివాసులే ఉండాలి భూ బదలాయింపు అంటే అమ్మడం కొలుకు కౌలుకు ఇవ్వడం బహుమతిగా ఇవ్వడం ఇవేమీ కూడా చెల్లవు ఒకవేళ భూములు ఒకవేళ భూములు అమ్మాల్సి వస్తే ప్రభుత్వమే కొన్ని భూమి లేని గిరిజనులకు పంచి ఇవ్వాలి గిరిజనుల ఇండ్లను అద్దెకు కానీ ఇతరులకు వారసత్వం కానీ ఇవ్వకూడదు ఒకవేళ గిరిజనేతరులకు స్థిరాస్తులు ఉంటే అవి తమవే అని నిరూపించుకునే బాధ్యత వారిదే మామూలపై మహాలుపై పూర్తి హక్కు గిరిజన గిరిజనులదే వసూలు అంటే సామాజిక భూములు పోరం బూకు భూములు పచ్చిక బయళ్ళు గ్రా బయలంటి బయలంటినీ గ్రామ గ్రామ సభలు స్వాధీనం చేసుకొని గిరిజనులకు వాటిపై పట్టాలు ఇచ్చే విధంగా గిరిజ చర్యలు తీసుకోవాలి అదేవిధంగా గిరిజనులతో స్వయ స్వయం పాలక ఏర్పాటు చేయాలి తెలంగాణలో ఆదివాసుల సమస్యలు గోదావరి లోయ అంత ఆదివాసుల నివాస ప్రాంతం తర్వాత కాలంలో ఈ ఈ ప్రాంత భూములు కోస్తాంధ్రుల చేతిలోకి వెళ్ళాయి రెండు పంతొమ్మిది వందల ఇరవై నిర్మాణం నుంచి ఇది మొదలైంది ఆదివాసుల నుంచి భూ బదలాయింపు జరిగింది కోస్తాంధ్ర సంస్కృతిలో లోనైంది సంస్ కోసంధ్ర సంస్కృతికి లోనైంది ఆహార పంటల స్థానంలో వాణిజ్య పంటలు విస్తరించాయి ఖమ్మం జిల్లాలో విష జ్వరాలు ఆదిలాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో కలర గిరిజనలను మరణాలకు కారణమైంది పాత ఖమ్మం జిల్లాలో ఇల్లందు భద్రాచలం కొత్తగూడెం పాత వరంగల్ జిల్లాలో తాడ్వాయి పస్త్ర గోవిందరావుపేట మంగపేట పాత కరీంనగర్ జిల్లాలోని మందాని ఎలవరం పాత ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు ఖానాపూర్ పాత నిజామాబాద్ జిల్లాలోని మంజీరా నది తీరం ఎక్కువగా వలస వలసీకరణ జరిగింది క్రమంగా గిరిజనుల కష్టాలు నక్సలెట్ల ఉద్యమానికి అవకాశాలని ఇచ్చింది ఇంద్రవెల్లి సంఘటన పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఏప్రిల్ ఇరవైవ గిరిజన రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఇంద్రవల్లిలో బహిరంగ సభకు ఏర్పాటు జరిగింది ప్రభుత్వము అను అనుమతి ప్రభుత్వము అనుమతిని నిరాకరించింది అయినప్పటికీ ఆ రోజు అంగడి కావడం వల్ల ఆదివాసులు ఇంద్రవల్లికి చేరుకున్నారు ఎటువంటి హెచ్చరికలు లేకుండా పోలీసులు కాల్పులు జరిపారు ఈ సంఘటన పదమూడు మంది ఈ సంఘటనలో పదమూడు మంది మరణించినట్లు ప్రభుత్వము లెక్కలు పేర్కొన్న పేర్కొంటుండగా పేర్కొంటుండగా ప్రజా సంఘాలు మాత్రం వంద మంది మరణించినట్లు తెలిపారు ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది ఈ క్రమంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సత్నాల ప్రాజెక్టు కోసం గిరిజనుల పోరాటం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆదివాసుల కరువు దాడులు వంటివి ఆదివాసుల పోరాటాలకు కొన్ని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు